అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ అమ్మవారి ఆశీస్సులతో, ఐరారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ 2021వ సంవత్సరంలో సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది, సూర్యగ్రహణం రోజున ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, అలాంటి సూర్యగ్రహణం రోజున మనం ఎలాంటి పరిహారం చేసుకుంటే మనకి మంచి ఫలితాలు కలుగుతాయనే విషయాలతో ఈరోజు వీడియో ఉంటుంది. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్టు, ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కాని వారు ఎవరైనా కొత్త వాళ్ళు మీలో ఉంటే కనుక మన ఛానల్లో మంచి మంచి పరిహారాలు, పూజలకు సంబంధించిన వీడియోస్ ఉన్నాయి. ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే నోటిఫికేషన్ బెల్ని కూడా తప్పకుండా యాక్టివేట్లో పెట్టుకోండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ వరకు వస్తుంది. ఓకేనండి, ఇక మన విషయంలోకి వెళ్తాము. ఈ సంవత్సరానికి చివరిగా ఈ సూర్యగ్రహణం అనేది డిసెంబర్ మాసంలో ఏర్పడుతుంది. ఆల్రెడీ మనకు జూన్ మాసంలో ఏర్పడింది, అది మొదటి సూర్యగ్రహణం. అయితే ఇది 2వ సూర్యగ్రహణం, 331వ రోజున ఏర్పడుతుంది. మొదటిగా మన సూర్యగ్రహణం అంటే ఏంటని మనం చూసుకున్నట్లయితే, సూర్యుడి చుట్టూ భూమి మరియు చంద్రుడు తిరుగుతూ ఉంటారు కదా. అయితే నార్మల్గా ఈ సూర్యగ్రహణ సమయంలో భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు రావడం వల్ల మనకు భూమి మీద సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంది. అంటే సూర్యకాంతి సక్రమంగా సరఫరా కాకపోవడం వల్ల సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంది. అయితే ఈ సూర్యగ్రహణం అనేది ఎప్పుడు ఏర్పడుతుందంటే, డిసెంబర్ 4వ తారీఖున అంటే శనివారం రోజున మనకు ఈ సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంది. అలానే శనివారం అమావాస్య తిథి, కృష్ణపక్షం, మార్గశిర మాసంలో ఉదయం 10:50 నుంచి మధ్యాహ్నం 3:07 వరకు ఈ సూర్యగ్రహణం అనేది ఉండబోతుంది. ఎక్కడ కనిపిస్తుంది అనేది మనం చూసుకున్నట్లయితే ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికా, పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్, అలానే అంటార్కిటికా ప్రాంతంలో ఈ గ్రహణ ప్రభావం అనేది ఎక్కువ శాతం కనిపిస్తుంది. అయితే మనకి ఇండియాలో ఈ గ్రహణం లేకపోయినా కానీ గ్రహణ ప్రభావం అనేది ఎంతో కొంత ఉంటుంది. ఇది సంపూర్ణ సూర్యగ్రహణం కాబట్టి ఖచ్చితంగా ప్రభావం అనేది ఉంటుంది. కాబట్టి గర్భిణీలు ఈ సమయంలో బయటకు రాకుండా ఉంటే మంచిది. ఈ గ్రహణ సమయంలో మనకు విడుదలయ్యే కిరణాల్లో ఏవైతే రేడియేషన్స్ ఉంటాయో, అంటే ధార్మిక శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది, అవి మంచివి కావు. కాబట్టి ప్రెగ్నెంట్ లేడీస్ ఆ కొద్ది సమయం బయటకు రాకుండా ఉండడం మంచిది. ఎవరు గ్రహణ నియమాలు పాటించినా పాటించకపోయినా పర్వాలేదు, కానీ ప్రెగ్నెంట్ లేడీస్ అయితే జాగ్రత్తగా ఉండాలి. అలానే ప్రెగ్నెంట్ లేడీస్ గ్రహణానికి ముందే తినవలసిన పదార్థాలన్నింటినీ తీసుకోండి. తరువాత వాటర్ మీద కానీ పండ్ల మీద కానివ్వండి, ఏమైనా లిక్విడ్స్ తీసుకోవాలి అనుకుంటే కనుక వాటి మీద ముందు కానీ దర్భను వేసించండి. దర్భ అందుబాటులో లేకపోతే తులసిని వేసించండి. ఒకవేళ మీరున్న రూమ్లో వాష్రూమ్ లేదనుకునే వాళ్ళు ఎవరైనా సరే వీలైనంత వరకు ఎక్కువగా వాష్రూమ్కి బయటకు రాకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ వెళ్లాల్సిన పరిస్థితి వస్తే మాత్రం తులసి రసాన్ని మీ గర్భానికి చక్కగా అప్లై చేసుకొని రాసుకోండి. ఆ తులసి రసం అంతా కూడా ఆరిపోయిన తర్వాత మీ గర్భం మీద ఒక క్లాత్ను వేసుకొని కవర్ చేసుకొని, లేదంటే దర్భనైనా సరే మీ చేతిలో పట్టుకొని గొడుగు పట్టుకొని బయటికి వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళి తొందరగా వచ్చేయండి. ఎక్కువగా వెళ్లకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇక సూర్యగ్రహణం ఉన్నంతసేపు కిటికీలు తలుపులు అన్నీ మూసేసి మంత్రజపం చేసుకుంటూ ఉండండి. ఒక చోట కూర్చొని కొద్దిగా ట్రై చేయండి. గ్రహణం అయిపోయిన వెంటనే స్నానం చేయండి. ఈ గ్రహణం మన ఇండియాలో కనిపించకపోయినా కానీ దాని నెగిటివ్ ఎనర్జీ అనేది వాతావరణంలో ఉంటుంది. రేడియేషన్ అనేది కూడా వాతావరణంలో కొద్దిగా అయినా ఉంటుంది, కాబట్టి మీ బేబీ మీద పడే అవకాశం ఉంటుంది. బయటికి వెళ్ళకపోవడమే చాలా ఉత్తమం. ఈ సూర్యగ్రహణం మనకు కనిపించకపోయినా సూర్యకిరణాలు అన్ని చోట్ల ప్రసరిస్తాయి, కాబట్టి ప్రభావం అనేది అన్ని రాశుల మీద కూడా పరోక్షంగా కొద్దిగా అయినా సరే ఉంటుందని చెప్తున్నారు. ఇక ఈరోజు తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారం చేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అదేంటో చూద్దాం. ఇప్పుడు మన పూర్వీకులు మనకిచ్చిన జ్ఞానం, ఆయుర్వేదం, మంత్రతంత్రాల్లోనూ జ్యోతిష్యంలోనూ ఎన్నో మనకు ఉపయోగపడే విషయాలను తెలియజేయడం జరిగింది. జపం ద్వారా, సాధన ద్వారా, యజ్ఞ యాగాల ద్వారా అద్భుతమైన ఫలితాలను పొందగలిగారు ఋషులు, మనకి ఈ అవకాశం ఇచ్చారు. ఈ సందర్భంగా అద్భుతమైన సూర్యగ్రహణం రోజున పెద్ద పూజలు అనేది కాకుండా చిన్నగా పరిహారంలో ఏ టైంలో మనం ఏ విధంగా చేసుకుంటే అనుకున్న కోరికలు తీరుతాయి, ఇబ్బందులు తొలగుతాయి, కుటుంబ సమస్యలు, వ్యాపార అభివృద్ధి కలగాలన్నా గ్రహణం రోజున చేసుకునే ఒక మంచి పరిహారం గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, లేదంటే వీడియో మీకు సరిగ్గా అర్థం కాదండి. ఎండ్ వరకు చూడండి, మీకు అంతా కూడా క్లియర్గా అర్థమవుతుంది, చక్కగా చేసుకోగలుగుతారు. మన జీవితంలో ఎంతోమంది దేవుళ్ళను పూజించుకుంటూ ఉంటాం, దానివల్ల చాలామందికి అనుకూలంగా ఉంటుంది, కొందరికి అనుకూలంగా ఉండదు. ఇలాంటి గ్రహణ టైంలో మనం సద్వినియోగం చేసుకుంటే దేవుడు ప్రసన్నత మనకు కలుగుతుంది, అభివృద్ధి కూడా బాగుంటుంది. మన మీద దేవుడు కృప ఎక్కువగా ఉండాలంటే మనం నిత్యము దేవుణ్ణి ఆరాధించుకుంటూ ఉండాలి.
మనకు కొన్ని తిథులు, వారాలు, పండగలు ప్రత్యేకంగా ఎందుకు ఉంటాయంటే ఆ టైంలో అద్భుతమైన శక్తి ఉంటుంది. మనం సాధన చేసే కొద్దీ మనకు ఆ భగవంతుని యొక్క శక్తి మనల్ని సాధించుకోగలుగుతాం. అలాంటిది ఈ గ్రహణ సమయంలో ఎలాంటి పరిహారం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయనేది చూద్దాం. గ్రహణానికి ముందుగా మీరు చక్కగా స్నానం చేసుకోండి, తర్వాత ఈ పరిహారాన్ని మొదలుపెట్టాలి. గ్రహణం పట్టక ముందు స్నానాది కార్యక్రమాలన్నీ ముగించుకొని కూర్చోవాలి. ఈ పరిహారాన్ని ఎవరైనా చేసుకోవచ్చు, ఇంట్లో సభ్యులందరూ కూడా చేసుకోవచ్చు, అంటే కుటుంబ సభ్యులందరూ చేసుకోవచ్చు. పూజా మందిరంలో కానీ ఎక్కడైతే మీకు మనసు ప్రశాంతంగా ఉంటుందో అక్కడ చక్కగా కూర్చోండి. ముందుగా మీరు కొన్నింటిని సిద్ధం చేసి పెట్టుకోవాలి. గ్రహణానికి ముందు మీరు చక్కగా స్నానం చేస్తారు, తర్వాత ఒక కొత్త పరిమితి తీసుకోండి. చిన్నదైనా తీసుకోవచ్చు, లేదంటే కాస్త అఖండ దీపారాధనకని ఎంత సైజు ఉంటుందో అంత సైజు పరిమితి తీసుకోండి. మీరు ఎక్కడైతే ఈ పరిహారం చేయబోతున్నారో దానికని మీరు ఒక చెక్కపేట తీసుకోండి. వ్రతాల్లోనూ నోముల్లోనూ మీరు ఉపయోగించుకునే చెక్కపేట ఉంటుంది కదా, ఆ చెక్కపేట తీసుకోండి. పీటకు మీరు పసుపు కుంకాలు, ముగ్గులు ఏది కూడా పెట్టనవసరం లేదు. మీరు తూర్పుముఖంగా కూర్చోండి. కూర్చునే ముందు మీరు నేల మీద డైరెక్ట్గా కూర్చోకండి, ఒక ఆసనం వేసుకొని కూర్చోవాలి. అదేను గ్రహణ సమయంలో చేసుకునే పరిహారం కాబట్టి మీరు చక్కగా ఎల్లో కలర్ క్లాత్ వేసుకొని కూర్చోండి. ఎల్లో కలర్ క్లాత్ వేసుకొని కూర్చోవడం వల్ల మీకు గురుబలం పెరుగుతుంది. ఈ గ్రహణ సమయంలో ఇలా చేసుకుంటే మంచి అద్భుత ఫలితాలు ఉంటాయి. మామూలు రోజుల్లో చేసుకునే పూజల కంటే కూడా కొన్ని కొన్ని సమయాల్లో మనం చేసే పూజలకు ఎక్కువ రేట్లు ఫలితం వస్తుంది. ఎల్లో కలర్ క్లాత్, అది కూడా కాటన్ క్లాత్ అయితే మరీ మంచిది, వేసుకొని కూర్చోండి. మీ దగ్గర ఎల్లో కలర్ క్లాత్ లేదంటే దర్భ చాపని ఆసరంగా వేసుకొని కూర్చోవచ్చు. మరి ఈ రెండు మా దగ్గర అవైలబుల్గా లేవు, మరి మేమెట్లా అని అంటారేమో అది కూడా చెప్తాను. మీ దగ్గర ఎల్లో కలర్ క్లాత్ లేదా దర్భ చాప ఈ రెండు లేవనుకోండి, నార్మల్ చాప అయినా సరే వేసుకొని కూర్చొని పరిహారం చేసుకోవచ్చు. నేల మీద కూర్చొని మాత్రం ఈ పరిహారాన్ని చేయకూడదు. ఏదైనా పూజకైనా సరే, నోముకైనా సరే, ఎప్పుడైనా సరే డైరెక్ట్గా నేల మీద కూర్చొని చేయకూడదు. ఈ గ్రహణ సమయంలో మంచి అద్భుతమైన ఫలితాలు రావాలంటే పసుపు రంగు కలర్లో ఉన్న క్లాత్ వేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ఇక ఎదురుగా పీటను చక్కగా పెట్టుకోండి. పీట మీద మీ దగ్గరున్న ప్రమిద పెట్టుకోండి. ఇదంతా సూర్యగ్రహణానికి ముందే మీరు ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. అలా మీరు పీట మీద ప్రమిద పెట్టి దాంట్లో ఆవు నీతిని వేసుకోండి. నువ్వుల నూనె వాడచ్చా అని అంటారేమో, నువ్వుల నూనె వాడకూడదండి. ఈ పరిహారానికి కేవలం ఆవు నీతిని మాత్రమే తీసుకోవాలి. స్వచ్ఛమైన ఆవు నీతిని సంపాదించండి. ఏ దేవుడు ముందు పెట్టాలి, ఏ పటం అక్కడ పెట్టుకొని పరిహారం చేసుకోవాలని అంటారేమో, పరిహారం దగ్గర ఎలాంటి దేవుడు పటాలను పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. మీరు తూర్పుగా వైపుగా కూర్చున్నారు, ఒక పీట పెట్టుకున్నారు, ఆ పీట మీద ఒక ప్రమిద పెట్టారు, దానిలో ఆవు నీతిని వేసుకున్నారు. దానిలో రెండు వత్తులు కలిపి ఒక వత్తిని వేసి దీపారాధన వెలిగించాలి. ఈ పరిహారం చేసేటప్పుడు మీకు చాలా ఓపిక ఉండాలి, ఎందుకనేది కూడా చెప్తాను. ఈ రకంగా మీరు దీపారాధన చేసుకున్నారు అయితే మీరు వెలిగించిన ఆ దీపపు వెలుగు తూర్పు వైపున ఉండాలి. మరి తెల్లటి ఒత్తులు చేసుకోవచ్చా అంటారేమో, ఇక్కడ మన సూర్యభగవానుడికి సూర్యగ్రహణం రోజున ఎర్రటి ఒత్తులతో చేసుకుంటే మరింత ఫలితాలు ఉంటాయి. ఓకేనండి. ఇక కుంకుమలో తడిపిన ఒత్తులైనా సరే వేసుకోవచ్చు, లేదా మనకు బయట ఎరుపు దారం ఉంటుంది కదండి, దాన్నైనా సరే మనం పెట్టుకొని ఉపయోగించుకోవచ్చు. రెండు ఒత్తులు వేసి దీపారాధన చేసుకున్నారు. గ్రహణానికి ముందే మీరు దీపారాధన చేసుకోవాలి. గ్రహణం 10:50 నుంచి 3:07 వరకు, అంటే 4:17 పాటు ఉంటుంది. గ్రహణం పట్టిన దగ్గర నుంచి 8 గంటల వరకు మీరు అక్కడ కూర్చునగలిగేంత ఓపిక ఉంటే తప్పకుండా అక్కడే కూర్చొని చేయాలి. అక్కడ కూర్చొని చేయలేము, మాకు హెల్త్ ప్రాబ్లం ఉంది అనేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక దీపారాధన చేసుకుని ఎక్కడైనా చక్కగా ఒక కుర్చీలో కూర్చొని మంత్రజపం చేసుకోవచ్చు. మధ్యలో బాత్రూమ్కి వెళ్లాల్సిన పరిస్థితి వస్తే వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి మళ్ళీ కూర్చొని మంత్రజపం చేసుకోవాలి. 4:17 పాటు ఈ దీపారాధన వెలుగుతూనే ఉండాలి. మీరు తీసుకున్న ప్రమిది చిన్నదనుకోండి, మాటి మాటికి మీరు నేతిని వడ్డిస్తూ ఉండాలి. అదే మీరు కాస్త పెద్ద పరిమితి తీసుకుంటే మాటి మాటికి మీరు నేతిని వడ్డించాల్సిన అవసరం పడదు. ఒకసారి వేసుకుంటే 4 గంటల పాటు వెలుగుతుంది, లేదంటే మధ్య మధ్యలో నేతిని వేసుకుంటూ ఉండాలి. ఈ పరిహారం చేసుకోవడం వల్ల మీ మనోవాంఛ నెరవేరడానికి, లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావడానికి అవకాశం ఉంటుంది. ఏ కోరికైనా సరే ఫలిస్తుంది. గ్రహణ టైంలో మీరు మంత్రజపం చేయడం వల్ల మామూలు టైంలో మీరు చేసే మంత్రజపం కంటే కూడా గ్రహణ సమయంలో చేసే మంత్రజపానికి 1,00,000 రెట్లు ఫలితం వస్తుందని మన శాసనం చెప్తుంది. వెలిగించిన దీపాన్ని దేవుడు పటం దగ్గర పెట్టాల్సిన అవసరం లేదు, దీపానికి ఎలాంటి నైవేద్యం కూడా మీరు పెట్టనవసరం లేదు. ఇది ఒక తంత్ర పరిహారం అండి, అందుకని మనం పటం దగ్గర కానీ నైవేద్యం కానీ ఇలాంటివి ఏది కూడా మనం చేయాల్సిన అవసరం లేదు. గ్రహణానికి ముందే మీరు స్టార్ట్ చేసుకోవాలి. ఈ రకంగా మీరు గ్రహణానికి ముందు స్టార్ట్ చేశారు. గ్రహణం పట్టిన తర్వాత అది వెలుగుతూనే ఉండాలి. మీ యొక్క కులదేవతకు కానీ, లేదంటే మీ యొక్క ఇష్టదేవతకు కానీ మీ యొక్క కోరికలు చెప్పుకొని మంత్రజపాన్ని స్టార్ట్ చేసుకోవాలి. చేయడం వల్ల మంచి ఫలితం వస్తుంది, కుటుంబంలో ఆర్థిక సమస్యలు తీరుతాయి, సుఖ సంతోషాలు వస్తాయి. ఇక ఆ రోజున మాంసాహారాన్ని మనం తీసుకోకూడదు.
మీరు గ్రహణానికి ముందు స్నానం చేసుకోవాలి, గ్రహణం విడిచిన తర్వాత కూడా స్నానం చేయాలి. మళ్ళీ స్నానం చేసి ఇంటినంతా శుభ్రం చేయాలి, అలానే పూజామందిరంలో కూడా శుభ్రం చేసుకోవాలి. ఈ దీపాన్ని వెలిగించిన తర్వాత గ్రహణం స్టార్ట్ అయింది. తర్వాత మీరు మీ కుడి ముక్కుని మీ ఉంగరపు వేలితో మూసి ఎడమ ముక్కు నుంచి గాలి తీసుకోండి. అలా మీరు ఒక 12 సార్లు తీసుకోవాలి. తర్వాత అమ్మవారి మంత్రాన్ని మీకు వీలైతే అష్టోత్తరం కానీ శతనామావళి కానీ చదువుకోండి. మాకంత ఓపిక లేదంటే కనుక అమ్మవారి మంత్రాన్ని ఓం మహాలక్ష్మియే నమః అని లక్ష్మీదేవి మంత్రాన్ని తప్పకుండా చదవండి. మీ పిల్లలు, మీ భర్త, ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా చేసుకోవాలనుకుంటే కనుక ఈ పరిహారాన్ని ఒకరు చేసిన దీపారాధన దగ్గర కూర్చొని మంత్ర జపం చేయడం కాదండి, ఒక్కొక్కరు విడివిడిగా ఎవరికి వారుగా ఒక్కొక్క దీపారాధన చేసుకుని మంత్ర జపం చేసుకోవాలి. ఇక ఈ దీపం ఎంతసేపు వెలుగుతుందో అంతసేపు చేయండి. గ్రహణ సమయం అయిపోయేంత వరకు మీరు చేయాలి. ఇక గ్రహణ సమయం అంతా అయిపోయిన తర్వాత మొత్తం తీసేసి, అంటే ఒత్తులు ఉంటాయి కదండి, వాటిని తీసేసి ఎక్కడైనా వేసేయండి, ఎవరు తొక్కని చోట. ఇక ఆ ప్రమిదల్ని మీరు శుభ్రం చేసి వేటికైనా వాడుకోవచ్చు. మంచి ఫలితాలు రావాలన్నా, ఆర్థికపరమైన సమస్యలు పోవాలంటే తప్పకుండా ఈ రకంగా సూర్యగ్రహణం రోజున చేసుకోండి. అలానే గర్భిణీ స్త్రీలు గ్రహణం రోజున ఏ రకంగా చేసుకోవాలనేది మనం తెలుసుకున్నాం కదండి. తప్పకుండా నియమాలను కూడా పాటించండి. ఇక ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. ఏమైనా డౌట్స్ వస్తే కనుక అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఎలా అనిపించిందనే మాట కూడా చెప్పండి. ఇంకా లైక్ చేయకుండా ఎవరైనా మీలో ఉంటే కనుక ఒక చిన్న లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఛానల్లో ఉన్న వీడియోస్ని ప్రతిరోజు చూస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.